ముఖ్య ధ్యానాంశము దేవునితో నడవగోరువాడు. దేవునితో నడవగోరువాడు విశ్వాసంతో నడవబలెను. ఎవరైతే దేవునితో నడవాలని అనుకుంటారో వాళ్ళు ఏ విధంగా నడవాలి? విశ్వాసంతో నడవాలి. బైబిల్లో ఇద్దరు ప్రవక్తలు దేవునితో నడిచారు. వారెవరంటే దేవునితో నడుస్తూ పరలోకానికి చేరారు మరణము చూడకుండా. హల్లెలూయ. మొదటి వ్యక్తి హానోకు, రెండవ వ్యక్తి ఏలియా. వీరి ఇరువురికి చావు లేదు. దేవునికి మహిమ కలుగును గాక మరణము చూడకుండానే వీరు దేవుని సన్నిధికి చేరుకున్నారు. కాబట్టి మనము విశ్వాసంతో ఆ విధంగా నడవాలని నా యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 32:8-9 వచనాలను మనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను, బుద్ధి జ్ఞానములు లేని గుర్రములైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవుని నమ్మిన బిడ్డలమైన మనము ఏ విధంగా నడవాలో దాని విషయమై మనము దేవుని దగ్గర నుండి ఉపదేశము పొందుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఉపదేశము మనం పొందుకుంటే దేవుడు ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా ఆయన నడిపిస్తాడు, ఆయన మనకు బోధిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, ఎప్పుడైతే దేవునికి లోబడి మనం నడుస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మన మీద దృష్టి పెడతాడట. హల్లెలూయ. మనకు చక్కటి ఆలోచనను ఆయన ఇస్తాడట. కాబట్టి మన దృష్టి దేవుని మీద ఉండాలి, అప్పుడే దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. ఆయన ఉపదేశము, ఆయన ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిదల వలనైనను మీరు ఉండకూడి. చాలామంది ఈ లోకంలో ఏ విధంగా ఉంటున్నారంటే, గుర్రముల వలె కంచెర గాడిదల వలె ఉంటున్నారట. మీరు అనొచ్చు, ఎవరు బ్రదర్ వాళ్ళు, ఎవరు వాళ్ళు? సరిగ్గా ఉపదేశం అర్థం కాని వారు, సరిగ్గా బోధకు తెలియనటువంటి వారు, అర్థం చేసుకున్నటువంటి వారు. వారు ఎలాంటి వారంట? కంచెర గాడిద లాంటి వారు, గుర్రంలో వంటి వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వారి మీద దేవుని దృష్టి ఉండదు. నీవు దేవుని యొక్క ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏమని బోధిస్తున్నాడు సేవకుని ద్వారా దాన్ని జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు నీకు బుద్ధి వస్తుంది, నీకు ఆలోచనలు దేవుడిస్తాడు, నీవు నడవలసిన మార్గమును నీకు నేర్పిస్తాడు. హల్లెలూయ. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజున ఈ ఉదయ కాలమున మరి చక్కని మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునితో నడవగోరువాడు గుర్రము వలె పరిగెత్తి దేవుని కంటే ముందుగా వెళ్ళువాడుగా గాని, గాడిద వలె వెనుకడుగు వేసి వెనుకబడువాడుగా కానీ ఉండకూడదు. గుర్రం ఏం చేస్తుంది? అందరికన్నా ఫాస్ట్గా ఉరుకుతుంది. అట్లుండొద్దు అంటున్నాడు. గాడిద ఏం చేస్తుంది? వెనుక నడుస్తుంది. అట్లా కూడా ఉండొద్దు అంటుండు. అనగా చల్లగనైనా ఉండు, వెచ్చగనైనా ఉండు, నులివెచ్చగా ఉండకూడదు.
కనుక దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఆ విధంగా దేవునితో మనము నడవవలెను దేవునితో నడిచేవారు ఏ విధంగా ఉండాలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా మనము నడిచే మార్గం ఏ విధంగా ఉంది ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి నడుస్తున్నాం దేవునికి స్తోత్రం దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం జాన్ 8th చాప్టర్ 12th వర్స్ మనం ఏ విధంగా నడవాలో ఎవరితో నడవాలో దాని విషయమై మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పెను చూడండి యేసు ప్రభుల వారు ఇక్కడ ఎలాంటి వాడో ఎలా ఆయన కనబడుతున్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం మరలా యేసు నేను లోకమునకు వెలుగును యేసు ప్రభు అంటున్నాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక చూడండి యేసు ప్రభును ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఎందులో నడవద్దట చీకటిలో నడవకూడదు చీకటిలో నడవకూడదు వెలుగులో నడుస్తూ చీకటిలో నడిస్తే ఏమవుతుందండి ప్రమాదాలు అవుతాయి శోధనలు వస్తాయి కష్టాలు కోరి తెచ్చుకుంటారు రెండు గుర్రాల మీద అందుకే సవారీ చేయొద్దు ఇటు వెలుగులలో నడవాలి చీకట్లోనూ నడవండి ఈ రెండు దాంట్లో కలిసి నడిస్తే కోరి ఇబ్బందులను తెచ్చుకుంటారు కాబట్టి మనము వెలుగులో నడిచే వారముగా ఉండాలి మళ్ళా చీకటి ఆవరించుకొని ని లేనిపోని సమస్యలు తెచ్చుకొని మనము ఉండకూడదు అందుకే దేవుని వాక్యము చాలా చక్కగా మాట్లాడుతుంది చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండునని వారితో చెప్పాను చూడండి జీవపు వెలుగు కలిగి మనము నడుచుకోవాలి జీవపు వెలుగు కలిగి మనము నడుచుకోవాలి కాబట్టి బైబిల్లో చాలామంది రకరకాలుగా నడిచారు కొంతమంది సేవకులు ప్రవక్తలు వెలుగులో నడుస్తూ చీకట్లో అడుగులు వేశారు ఏమైంది వాళ్ళకి రోగం వచ్చింది చచ్చిపోయింది ప్రవక్తలను సహితము దేవుడు లెక్క చేయలేదు దేవుని మాటకు లోబడకపోతే దేవుని మాటకు మరి సరిగ్గా విని నడవకపోతే వారిని రకరకాలైన ఇబ్బందుల పాలు చేశాడు దేవుడు కనుక మనము ఏ విధంగా నడుస్తున్నాం ఎక్కడికి నడుస్తున్నాం ఏ చోట్లకు నడుస్తున్నాం కొంచెం గమనించి నడవాలి మన మీదకి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకోకూడదు కాబట్టి దేవుడు వెలుగు మీరు చీకట్లో నడవక వెలుగులో నడవాలి అందులో జీవమున్నది హల్లెలూయ దేవుని వెలుగులో నడిస్తే మనము జీవాన్ని పొందుకోగలుగుతాం కనుక దేవునికి స్తోత్రం మరి ఇక్కడ కొన్ని వాక్యాలను మనం ధ్యానించుకుందాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం Matthew 2nd chapter 9th verse వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను చూడండి ఏం నడుస్తుంది ఇక్కడ తోక చుక్క నడుస్తుంది హల్లెలూయ ఆ చుక్కను చూస్తూ ఎవరు నడుస్తున్నారు జ్ఞానులు నడుస్తున్నారు ఆ తోక చుక్క ఎక్కడికి తీసుకొని వెళ్తుంది పరిశుద్ధుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది హల్లెలూయ యేసు ప్రభువు వారు ఎక్కడైతే జన్మించారో అక్కడికి తీసుకొని వెళ్తుంది ఎక్కడి నుండి తూర్పు నుండి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఆ రాజు ఎవరు యేసు ప్రభుల వారు రాజులకు రాజు నక్షత్రము ప్రయాణమై వెళుతూ ఉన్నది దాన్ని చూస్తూ
మరి జ్ఞానులు వెళ్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రమును ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ యొక్క నక్షత్రము ఎక్కడైతే ఆ శిష్యుడు జన్మించాడో అక్కడికొచ్చేంత వరకు వారికి ముందుగా నక్షత్రము నడిచింది. అనగా నక్షత్రము కూడా నడుస్తూ ఉంది యేసు ప్రభువును చూస్తూ. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అదే విధంగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మరి మన కొరకు ఆయన జన్మించాడు కనుక మనము కూడా అదే విధంగా నడవాలని దేవుని వాక్యము చెప్తుంది. దేవునితో నడవగోరువాడు వెలుగులో నడవవలెను. గలతీయులకు రాసిన పత్రిక 5:16. Galatians 5:16. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆమేన్. నేను చెప్పునదేమనగా, యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఈ మాట రాస్తూ ఉన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఏ విధంగా నడవాలట మనము? ఆత్మానుసారంగా. దేవుని రాజ్యానికి ఏది వెళ్తుంది? ఆత్మ వెళ్తుంది. ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏ విధంగా నడవాలి? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడిస్తేనే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఒకవేళ ఆత్మానుసారంగా నడవకుండా శరీరేచ్ఛలను నెరవేరుస్తూ మనం నడిస్తే శాపగ్రస్తులం అవుతాం. దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేం. శరీరము చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లోకం తట్టు చూడడానికి, పాపంలో పడేయడానికి సాతానుడు ఎన్నో రకాలైన ఆకర్షణలు మనిషికి చూయిస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనము నడుస్తున్నది దేవుని యొక్క మార్గంలో. సాతానుడు ఎవరెనక ఎక్కుంటాడంటే దేవుని బిడ్డల వెంబడే ఎక్కుంటాడు. సాతాను బిడ్డల వెంబడి ఉండడు. సాతాను యొక్క క్రియలు వాడు చెప్పకపోయినా చేస్తూ ఉంటాడు, ఒక పాపి. కానీ దేవుని బిడ్డలము అది చేయాలంటే భయపడతాం. అయినా వారిని లోపరుచుకోవడానికి, వారిని ఆ మార్గంలో, పాప మార్గంలో నడిపించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఎలా ఏవి నెరవేర్చొద్దట? శరీరేచ్ఛలు. అనగా శరీరానికి వస్తున్న కోరికలు. యవనస్తులు ఎక్కువగా దీనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సైతానుడు ఎవరి లోపల దూరి ఏ విధంగా వాడు పనిచేస్తాడో తెలియదు. చూపుల ద్వారా పనిచేస్తాడు, మాటల ద్వారా పనిచేస్తాడు, కళ్ళ ద్వారా పనిచేస్తాడు, హృదయం ద్వారా పనిచేస్తాడు, ఆలోచనల ద్వారా పనిచేస్తాడు. రకరకాలుగా వాడు శరీరేచ్ఛలను ఆకర్షించడానికి వాడు ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము స్ట్రిక్ట్గా ఉండాలి. ఎలాంటి తప్పులు చేయకుండా మనం నడవాలి. అప్పుడే మనకు ఆ పరలోక రాజ్యం. అందుకే ఈ యొక్క మాట నొక్కి చెప్తూ ఉన్నాడు, మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. కాబట్టి దేవుడు ఈ మాటలను మాట్లాడుతూ మనల్ని మరి ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తున్నాడు. 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించి వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. చూడండి, ఆత్మలో ననుసరించి జీవించు వారమైతిమా. ఎవరైతే ఆత్మలో నడిపించబడతారో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వాళ్ళు క్రమముగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎందుకు అనంటే ఈ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది కనుక. ఈ శరీరము కొన్ని రోజులు ఈ లోకంలో ఉన్న రోజులు పనికి వస్తుంది, ఈ పై శరీరం.
కాబట్టి ఇది మట్టిలోనికి చేరుకుంటది కానీ ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి అది ఆత్మానుసారంగా నడిస్తేనే ఆ దేవుని రాజ్యంలోనికి చేరుకుంటది కాబట్టి దేవుని బిడ్డలారా మనము ఆత్మానుసారంగా నడవాలని దేవుని వాక్యము చెప్తుంది సెకండ్ జాన్ ఫస్ట్ చాప్టర్ 6th వర్స్ రెండవ యోహాను మొదటి అధ్యాయం 6వ వచనం మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడవవలనని అనునదియే ఆ ఆజ్ఞ దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఆ ఆజ్ఞ అంటే మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ చూడండి మనమందరము ప్రేమ కలిగి ఉండాలి కోపాలు ద్వేషాలు ఏవి మనలో ఉండకూడదు ఒకవేళ ఉన్నా దాన్ని తరిమి కొట్టాలి హల్లెలూయా దాన్ని తరిమి కొట్టి మనమందరము ప్రేమ కలిగి ఉండాలి హల్లెలూయా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి మనమందరము ప్రేమ కలిగి ఉండాలని దాంట్లో నడవాలని వాక్యము చెప్తా ఉంది అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ దేవునితో నడవగోరువాడు ఆయన ఆజ్ఞలను ననుసరించి నడవవలెను మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవుడు అడుగుతున్నాడు ఆయనను నమ్ముకున్న వారిని అందరినీ దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమని అడుగుతున్నారంటే మనం ఆయన ఆజ్ఞ మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటే ఏదైతే దేవునికి అనుకూలమైనదో దేవునికి ఇష్టమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏ విధంగా అంటే దేవుని సేవకుని ద్వారా వాక్యంలో వ్రాయబడినది బోధించడం ద్వారా నీకు తెలియజేయబడుతూ ఉంది న్యాయముగా నడుచుకొనుటయు మనమందరం ఏ విధంగా నడవాలి న్యాయముగా నడవాలి అన్యాయంగా నడవకూడదు అన్యాయం ఎవరికి చేయకూడదు న్యాయంగా అనగా కరెక్ట్గా నడవాలి జడ్జ్ ఏం చేస్తాడంటే ఇద్దరిని పరీక్షిస్తాడు ఒక వ్యక్తి చెడ్డవాడు ఒక వ్యక్తి మంచివాడు అయితే మంచి వ్యక్తిని కూడా తీర్పులోనికి తీసుకొస్తారు చెడ్డ వ్యక్తిని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు అప్పుడు ఈ జడ్జి ఏం చేయాలి ఈ తీర్పరు ఏం చేయాలి తీర్పు తీర్చాలి ఇద్దరికి ఏ విధంగా న్యాయం చేస్తాడు ఈయన చెప్పిన మాటలన్నీ వింటాడు ఈయన చెప్పిన మాటలన్నీ వింటాడు రాసుకుంటాడు రాసుకున్న తర్వాత ఆయన ధ్యానిస్తాడు నేను ఎవరికి కరెక్ట్గా తీర్పు తీర్చాలో అని చెప్పి ధ్యానిస్తాడు ధ్యానించిన తర్వాత న్యాయం చేస్తాడు హల్లెలూయా ఆయన న్యాయం చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆ న్యాయము సరి అయిందిగా ఉండాలి కొంతమంది న్యాయమూర్తులు సరి అయిన తీర్పు తీర్చరు సరి అయిన తీర్పు తీర్చరు ఎందుకు తీర్చరు అంటే వాళ్ళు అమ్ముడుపోతారు డబ్బులకు అమ్ముడుపోయి సరి అయిన తీర్పు తీర్చరు కాబట్టి దేవుని నమ్మిన నీవు ఏ విధంగా ఉండాలి న్యాయంగా ఉండాలి దేవుడు అదే కోరుతూ ఉన్నాడు రెండవది కనికరమును ప్రేమించుటయు కనికరం చూడండి కనికరము ఏ విధంగా ఉంటుందంటే ఎవరైనా చినిగిపోయిన బట్టలు వేసుకొని అమ్మా అన్నమేయవా అమ్మా డబ్బులు ఇయ్యవా అంటే మనం వాళ్ళని చూస్తాము చేసి ఇవ్వాలన్నా వద్దా అటు ఇటు చూస్తుంటాం అటు ఇటు చూస్తుంటాం వాళ్ళని చూడడానికి కొంచెం కనికరం అనిపిస్తుంది అయ్యో పాపం వాళ్ళ దగ్గర ఏం లేదేమో
అని డబ్బులను వెతుకుతూ ఉంటాం. అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒకవేళ ఇవ్వాలనుకున్నా మనము ఇవ్వలేకపోతున్నామనంటే మన లోపల కనికరం అయితే ఉన్నది. కనికరమును ప్రేమించుటయు అనగా మనము ఇతరుల ఎడల కనికరాన్ని చూయించాలని దేవుని వాక్యం చెప్తుంది. మూడవది, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఎలా ఉండాలంట మన మనస్సు? దీన మనస్సు. దీన మనస్సు యేసు ప్రభుల వారు కలిగి ఉన్నారు. దీన మనస్సు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. మత్తయి సువార్తలో రాయబడ్డది, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనం ఆత్మ దీనత్వంతో ఉండాలి అని వాక్యం చెప్తుంది. కనుక మనము దీన మనస్కులం కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, దేవుడు ఈ విధంగా నడవమని నిన్ను అడుగుతున్నాడు. మనం ఏ విధంగా నడుస్తున్నాం? ఒకవేళ ఆ విధంగా నడవకపోతే ఈ రోజున వాక్యము చెప్తున్నట్లుగా మనం నడుచుకుందాం. దేవునితో నడవకూడవాడు దీనత్వంతో నడవవలెను. మొదటి పేతురు 2:21 1 Peter 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయేను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన వలె మనము నడవాలని, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని మనకు మాదిరికరంగా ఆయన ఉంచాడట. ఆయన ఏం చేశాడు? మన కొరకు బాధపడ్డాడట. యేసు ప్రభుల వారు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయెను. అనగా మనకు మాదిరిగా ఉంచిపోయాడు. యేసు ప్రభు ఇలా నడిచాడండి? ఆయన సుఖంగా నడిచాడా, కష్టంగా నడిచాడా? చాలా కష్టాలు ఎదురయ్యాయి, చాలా కష్టాలు ఎదురయ్యాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభున నమ్మిన నీవు నీకు శోధనలు వచ్చినప్పుడు బాధపడకు, కష్టాలు వచ్చినప్పుడు బాధపడకు. నా యేసు ఆ విధంగా నడిచాడు కాబట్టి నాకు ఇవి వచ్చినా నేను అందులో నుంచే నడుస్తాను. హల్లెలూయా. ఆయనను విడవకుండా ఆయనను వెంబడిస్తాను అని నిశ్చయించుకోవాలి. కష్టం వచ్చినప్పుడు మనం వెనుకంజ వేయకూడదు. కొంతమంది ఉన్నారు రోగం రాగానే, కష్టాలు రాగానే డాక్టర్లను వెతుకుతారు, మురిషత్తులను వెతుకుతారు, మంత్రగాళ్ళను వెతుకుతారు. అట్లా వెతికితే దేవుని మార్గంలో నడిచిన వారు కారు వాళ్ళు. నేను ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో నడుస్తున్నారు. నేను పోయి ప్రార్థన చేయంగానే అద్భుతం చూస్తున్నారు. మళ్ళా చేయబెట్టి ప్రార్థన చేయంగానే మాట బంద్ అయిపోయిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు. మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళను సైతాను గుంపు ప్రేరేపించి వేరే వేరే స్థలాలకి తీసుకొని వెళ్తున్నారు. ఆ విధంగా వెళ్ళడం వల్ల వాళ్ళ ప్రాణం కోల్పోతుంది. ఆ విధంగా పోవడం వల్ల వాళ్ళ ప్రాణము పోగొట్టుకుంటారు. కనుక దేవుని బిడ్డరా, ఆ విధంగా వెళ్ళకూడదు. ఏసే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారానే మనకు ఆ పరలోక రాజ్యము ఉన్నది. కాబట్టి ఆయన మార్గంలో నడవాలని దేవుడు ఈరోజున వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే మన ముఖ్య ధ్యానాంశము దేవునితో నడవగోరువాడు. ఏ విధంగా నడవాలో ఈరోజు దేవుడు చక్కగా కొన్ని మాటల ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మనము ఏడ నడుస్తున్నాము, ఎక్కడ నడుస్తున్నాము, ఎక్కడ ప్రయాణం చేస్తున్నాము, ఎట్లా మనిషికి ఆపద వస్తుందో మనకు అర్థం కాదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి నడుస్తున్నాము, ఏ ఫంక్షన్స్కి నడుస్తున్నాము, పోవచ్చా, ప్రార్థన చేసుకొని పోతున్నావా,
లేకపోతే ఏం కాదులే, నేను అక్కడ పోయినాక ప్రార్థన చేసుకుంటా అయిపోతుంది. అయిన తర్వాత మనము ప్రమాదంలో పడతాము. నిన్న కూడా ఒక వార్త విన్నా, నేను చాలా రోజులైంది పోక వాళ్ళ దగ్గరికి ప్రార్థనకు పోతే ఆ బ్రదర్కి కూడా యాక్సిడెంట్ అయిందంట, బొక్క ఇట్లా జరిగిపోయింది, 6 మంత్స్ బెడ్ రెస్ట్. ఎంత బాధ ఆ కుటుంబం అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటివి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అన్యులకు జరిగితే వేరు, కానీ నమ్మిన వారికి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నమ్మిన వారైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా నడుస్తున్నారు? దేవునితో నడిచేవారు సాతానుతో నడవడానికి భయపడతారు. కాబట్టి దేవునితో నడిచేవారు దేవునితోటే నడవాలా? సాతాను జోలికి మనము పోకూడదు, దాని మార్గంలో నడవకూడదు. లేని విపత్తులు, లేని సమస్యలు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.